చూడబోతుంటే ఆదిపురుష్ దేశంలో కల్లోలం రేపేలా ఉంది. అసలు ఈ సినిమా రిలీజ్ అవుతుందా? అయితే ఆడుతుందా? ఈ చిత్రం అంత కల్లోలాలు రేపుతుందా? ఇలా రకరకాల వ్యాఖ్యలు ఊహాగానాలతో అంత గందరగోళంగా ఉంది. ఒక పక్కనేమో సినిమా ఇండస్ట్రీలో బాయ్కాట్ ట్రెండ్ నడుస్తోంది. సినిమాలో ఏదైనా తమకు నచ్చని సన్నివేశాలుంటే వెంటనే అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆ సినిమాని బాయ్కాట్ చేయాలని పెద్ద ఎత్తున వైరల్ చేస్తుంటారు. ఇప్పటికే ఎన్నో సినిమాలకు ఇలా బాయ్కాట్ సేగ తగిలింది. ఇకపోతే తాజాగా పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా నుంచి టీజర్ విడుదల కాగా ఈ టీజర్ చూసినటువంటి కొందరు పెద్ద ఎత్తున ఈ సినిమాని బాయ్కాట్ చేయాలంటూ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. ఇంతకీ ఈ సినిమాని ఎందుకు బాయ్కాట్ చేయాలి అనే విషయానికి వస్తే, రామాయణం కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్ నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న నేపథ్యంలో సీత పాత్రలో కృతి సనన్ నటిస్తున్నారు. అదేవిధంగా రావణాసురుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఈ క్రమంలోనే రావణాసురుడి పాత్రపై కొందరు హిందువులు ఈ సినిమాని బహిష్కరించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ముస్లిం వ్యక్తి అయినటువంటి సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడి పాత్రలో నటించడం ఏంటి? ఆయన లుక్ చూడటానికి ఔరంగజేబు, అల్లావుద్దీన్, ఖల్జీలను పోలి ఉంటుంది. ఇలాంటి ముస్లిం వ్యక్తి రావణాసురుడి పాత్రలో నటించడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఈ సినిమాలో ఆంజనేయ స్వామి పాత్రలో నటించిన దేవదత్త సైతం ముస్లిం వ్యక్తుల పోలికలతో కనిపించడం వల్ల ఈ సినిమాని చాలా మంది బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఒక సినిమాని సినిమాలా కాకుండా సినిమాలలో కూడా కుల మతాలను పోలుస్తూ సినిమాని బాయ్కాట్ చేయాలనడం సమంజసం కాదని, ఈ సినిమాని సినిమాలాగా చూసి ఆనందపడాలంటూ మరికొందరు బాయ్కాట్ విధానాన్ని తప్పుపడుతున్నారు.